పోలుదల చట్టాన్ని తూర్పుపరిచి ఈరోజు అమరావతి రాజధానిగా ఉన్న వాళ్ళు మూడు రాజధానులు చేసినటువంటి చర్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు విభజన చట్టంలోనే కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో విభజన తర్వాత ఏ ప్రదేశాన్నైతే రాజధానిగా ఏర్పాటు చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే రాజధానిగా ఉంటుందని చెప్పి ఆనాడు చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చి అమరావతిని వెలికే సిటీగా అభివృద్ధి చేయడానికి 250 కోట్లు అదనంగా ఇచ్చి స్మార్ట్ సిటీలో అమరావతిని పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినంత విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి గుండెకు చర్యల్ని వినియోగించకుండా ఈరోజు చూస్తున్నాం చాలా విచారకరమైన దుర్మార్గం. ఈరోజు బీజేపీ ఓసీపీ పార్టీలు రెండు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేసి కాంగ్రెస్ బీజేపీని ఎంత తప్పు చేశాయి. ఈరోజు అమరావతిని మన రాజధాని మూడు రాజధానులుగా ఓడగొట్టేటటువంటి బిల్లును చేసి దాన్ని ఆమోదింపు చేసేటట్టుగా చేసినటువంటి బీజేపీ వైసీపీలో దీనికి బాధ్యులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక రాజధాని నిర్మించడానికి ఎన్నో రోజుకి చేతగానటువంటి ఒక బద్దంగా మూడు రాజధానులు నిర్మిస్తామని మాట్లాడుతా ఉన్నా వాళ్ళను చేతగానటువంటి వ్యక్తి రాష్ట్రపతిని అర్హతగా మారినటువంటి వ్యక్తి ప్రజా ప్రతీకారాలతో పాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని కూడా మూడు ముక్కలు చేస్తా ఉన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, కుల మతాల విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే తప్ప ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అంటే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి కొన్ని వేలాది మంది రైతుల త్యాగాల్ని ఈరోజు నిర్వీర్యం చేయాలనేటటువంటి దుష్టబుద్ధితో కక్షతో పొంకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా న్యాయస్థానాల్లో ఈ ప్రక్రియ ఉంది. ఈరోజు అనేక ప్రశ్నలకు న్యాయస్థానాల ముందు ఉన్నాయి. అయినప్పుడు కూడా గవర్నర్ గారు న్యాయ సమీక్షకు పంపించకుండా అటార్నీ జనరల్ ఒపీనియన్ కొనుక్కోకుండా నేరుగా గవర్నర్ గారు ఈరోజు ఈ బిల్లుల్ని ఆమోదించడం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. వాళ్ళని అమరావతి ఉన్నటువంటి రాజధాని రైతులు ఆశ్రయించారు. ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అనేక మంది అమరావతి రాజధానిలో ఉండాలి. ఈ రాష్ట్రంలో 180% మంది ప్రజలు మీకు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉంటే ప్రజా అధిష్టానికి ప్రజా ఆకాంక్షలకి విరుద్ధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన ప్రజా ప్రతీకారాల్లో భాగంగానే రాజధానిని మూడు రాజధానులుగా ఒడగొట్టేటటువంటి కార్యక్రమాన్ని చేసి ఉత్తరాంధ్రలో మరి పులివెందుల పంచాయతీలు చేయడానికి కేవలం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి భూములను కొలగొట్టి రౌడీ రాజ్యం చేయడానికి ఈనాడు ఈ అన్యాయమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నిజంగా ఎన్నికల ముందు నేను చెప్పిన మాట రాజధాని అమరావతిగానే ఉంటుంది, నేనైతే వరుసలా మార్చాం అని వాడు చెప్పి ఎన్నికల్లో ఓటు పొంది నేను 151 సీట్లు పొంది ఈరోజు ప్రజలిచ్చిన మాండేట్లకి విరుద్ధంగా మీరు మాట తప్పును మరమ తెప్పును అనేటటువంటి దానికి విరుద్ధంగా అబద్ధాలేని మాటగా మరమ తాను ఒళ్ళు మొత్తం తిరిగేటటువంటి వ్యక్తిగా ఈరోజు మీరు మూడు రాజధానులు తీసుకొచ్చారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే డబ్బుంటే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల మ్యాండేటరీ తీసుకోండి. మళ్ళా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకా మ్యాండేటరీ తీసుకొని ప్రజలు మీకు మూడు రాజధానులు కట్టడానికి అనుమతిస్తే మ్యాండేటరీ మీకు ఇస్తే మీరప్పుడు మూడు రాజధానులు చేయండి, మేము కూడా అంగీకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తూ గవర్నర్ గారు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలను ఆమోదించినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఇలా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మరి గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేటువంటి వ్యక్తి. నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డే, ఈరోజు గాంధీ గారి కళ్ళ ముందు గాంధీ గారి సాక్షిగా ఈ రాజ్యాంగాలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూచిపడుస్తుందో
వారికి వినిపించాలి అనేటటువంటి ఆలోచనతోనే గాంధీ గారు సాక్షిగా ఈనాడు మోసన కార్యక్రమం చేపట్టామని సందర్భంగా వరకు రాజధాని రైతులకు అండగా ఉంటాం, అమరావతి రాజధానిగా ఉండే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.